భద్రాచలంలో సత్రాల నిర్మాణం కోసం దాతలు మూడేళ్ల క్రితం ఇచ్చిన సుమారు 18 లక్షల నగదు పక్కదారి పట్టినట్లు వివాదాస్పదమైంది. భద్రాచలంలోని రామాలయం కార్యాలయం పక్కన గత 3 ఏళ్ల క్రితం జానకి సదనం సత్రం నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో హైదరాబాద్కు చెందిన భక్తులు, ఆలయానికి చెందిన కొంతమంది కీలక ఉద్యోగులకు వసతి గదుల నిర్మాణానికి 4-5 విడతలుగా 18 లక్షలు చెల్లించినట్లు దాతలు చెబుతున్నారు. పద్దెనిమిది లక్షలకు సంబంధించి ఎలాంటి రసీదులు ఇవ్వకపోవడంతో 18 లక్షలు ఇచ్చిన దాతలు ఆలయం కార్యాలయానికి వచ్చి డబ్బులు ఇచ్చిన ఉద్యోగులతో వివాదానికి దిగారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి రమాదేవికి ఫిర్యాదు చేస్తామని తెలపడంతో ఆలయ ఉద్యోగులు వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. ఉద్యోగులకు దాతలకు మధ్య చాలాసేపు వివాదం కొనసాగింది. చివరికి గత 3 ఏళ్ల క్రితం 18 లక్షలు తీసుకున్న ఉద్యోగులు దాతలను సముదాయించి తర్వాత డబ్బులు ఇస్తామని తిరిగి పంపించినట్లు తెలుస్తోంది. ఈ నగదు వివాదం చినికి చినికి గాలివానలా మారుతోంది. ఆలయానికి ఇచ్చిన నగదును మధ్యవర్తులుగా ఉన్న ఉద్యోగులు గోల్మాల్ చేయడంపై పలువురు రాములోరి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిధుల గోల్మాల్ వ్యవహారంపై ఈఓఎల్ రమాదేవి వివరణ కోరగా గదుల నిర్మాణానికి 3 ఏళ్ల క్రితం హైదరాబాద్కు చెందిన భక్తులు, ఆలయంలో పనిచేస్తున్న కొందరు కీలక ఉద్యోగులకు సుమారు 18 లక్షల నగదు వరకు ఇచ్చామని అంటున్నారని అన్నారు. నగదు ఇచ్చిన దాతలు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఎవరు డబ్బులు తీసుకున్నారు, వాటిని ఎవరు పక్కదారి పట్టించారు, విచారణ చేసి ఎలాంటి రసీదులు లేకుండా డబ్బులు తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆలయ కార్యనిర్వహణ అధికారి తెలిపారు.